ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం మెమో ఇచ్చింది. సర్వీస్ రూల్స్ ను అతిక్రమించి ఆయన ప్రెస్ మీట్ పెట్టడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. పెగాసస్ సాఫ్ట్వేర్ అంశంతో పాటు తనను సస్పెండ్ చేసిన అంశంపై మార్చి 21న వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ పై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడటంపై వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఆయనకు షో కాజ్ నోటీసు జారీ చేశారు. అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం తప్పని నోటీసులో పేర్కొన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశాన్ని నిర్వహించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసు అందిన వారంలోగా వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని నోటీసులో ప్రధాని కార్యదర్శి పేర్కొన్నారు. మరుసటి రోజే ప్రభుత్వం నోటీస్ పంపడం ఎలాంటి గమనించాల్సిన విషయమే అంటారా? గుడ్ ఆఫ్టర్నూన్. అనుకూలంగా అతని పైన ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే అతని పైన క్రమశిక్షణ చర్యలు గుర్తిస్తున్నారు. పలు అంశాలకి ముందుగా చూసుకుంటే ప్రగాసెస్ సాఫ్ట్వేర్ కి సంబంధించి అప్పట్లో ఆ ప్రభుత్వం కొనుగోలు చేసి ఇందులో కీలక పాత్ర వహించిన ఏపీ వెంకటేశ్వరరావు అతని కుటుంబీకులకు సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలకి ఇతను డబ్బులు పే చేశారనే ప్రధాన ఆరోపణ పైన అతనికి నోటీసులు అయితే ఇచ్చారు. దాని తర్వాత అతను సస్పెండ్ చేయటం కూడా జరిగింది. అయితే అదే కేసులో ఇతను అరెస్ట్ చేయకుండా ఇతను ముందస్తుగా కూడా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆయన ముందుగా అనుమతి కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల 21వ తేదీన మీడియా సమావేశం అనేది విజయవాడలో ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశం చూసుకుంటే ప్రధానంగా ఈ ప్రగాసెస్ సాఫ్ట్వేర్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అర్హత కూడా లేదు, దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా లేవు అనే మాత్రం ఆయన ప్రధానంగా ఆరోపించారు. అయితే సాధారణంగా చూసుకున్నట్లయితే సివిల్ సర్వీసెస్ కేంద్ర సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ ఐపీఎస్ తదితర అది ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియా ముందుకు అనేది రాకూడదు. ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు కానీ ప్రభుత్వం పైన ఆరోపణలు కూడా వాళ్ళు చేయటానికి అన్నారు. అయితే ఇటువంటి సమయంలో ఏపీ వెంకటేశ్వర మీడియా ముందుకు రావటం, ప్రభుత్వం పైన కొన్ని ఆరోపణలు చేయటం ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ క్రమశిక్షణ కిందకే వస్తుందనేది వాళ్ళ ప్రభుత్వ భావన. ఈ నేపథ్యంలో 22వ తారీఖే ఏపీ వెంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీస్ కూడా ప్రభుత్వం తరఫున సిఎస్ జారీ చేశారు. అది జారీ అయిన వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆ నోటీస్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఆ సమయం కూడా మించిపోయింది. తదుపరి ప్రభుత్వం ఇతని పైన తదుపరి చర్యలు కూడా ఉపక్రమిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే శ్యామ్, అంటే మీడియా అంటే ఒక చెప్పారు కదా ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ లోని 6వ నిబంధన పాటించకుండా ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారని చెప్పేసి, సో ఈ 6వ నిబంధన ఏంటి, డీటెయిల్స్ చెప్పండి ఒకసారి.
అంటే సాధారణంగా కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో చేరేటప్పుడే వాళ్ళకు ముందుగా ఈ సర్వీస్ రూల్స్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఈ 6వ నిబంధన ఏదైతే ఉందో, అంటే తాను కమర్షియల్ ప్రభుత్వ అధికారాలకు లోబడి తాను పనిచేస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిబంధన ఉల్లంఘించను, అలాగే నేను పనిచేసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయను, అలాగే నిబంధనలకు కనుక అతిక్రమించినట్లయితే తమ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఇస్తూ వాళ్ళు సర్వీస్ లో చేరేటప్పుడే తప్పనిసరిగా వాళ్ళందరి ముందు కూడా అనుమతి పత్రం అవుతాయి తీసుకుంటారు. అందుకు అనుగుణంగానే సెంట్రల్ ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళకి ఒక యూనియన్ కూడా వాళ్ళకు ఉంటుంది. ఆ యూనియన్ లో కూడా వాళ్ళకి తప్పనిసరిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కూడా నోరెత్తి మాట్లాడడానికి అధికారం అనేది లేదు. అయితే ఇప్పుడు ఇచ్చిన నోటీసు చూసుకున్నట్టు 6వ నిబంధన ప్రకారం ఏబి వెంకటేశ్వరరావు ఆ రూల్స్ అన్నిటిని బ్రేక్ చేశారనేది మాత్రం ప్రభుత్వ ఆరోపణ. ఏదైతే ప్రగాష్ చేసే సాఫ్ట్వేర్ సంబంధించి గత ప్రభుత్వం పైన ఆరోపణలు వచ్చినాయో, అలాగే ఈ ఆ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఈ ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు దోహదపడుతున్నాయి అనేది మాత్రం ప్రధాన ఆరోపణ. అదే విధంగా ఇప్పుడు సిఎస్ కూడా ఏదైతే సమీర్ శర్మ ఉన్న ప్రధాన కార్యదర్శి, అతని పైన కూడా ఇప్పటి వరకు తమకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు, తన పైన చేసిన ఆరోపణలు ఏది కూడా నిరూపణ కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో తన సర్వీసులకు సంబంధించి తక్షణమే తనకు తిరిగి తనకు పోస్టింగ్ ఇవ్వాలనేది మాత్రం ఏబి వెంకటేశ్వరరావు డిమాండ్. అదే రోజు అక్కడ సిఎస్ ఏదైతే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారో అదే రోజు సిఎస్ ను కూడా కలిసి అతనికి కూడా ఒక మెమరాన్ని కూడా ఇచ్చారు. ఇప్పటికే తనకు చాలా కాలాతీతం అయిపోయింది, 2 ఏళ్ల నుంచి కూడా తన సర్వీస్ లో లేను, అర్ధరాత్రి కూడా తనను అరెస్ట్ చేసే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేశారు. ఇటువంటి సమయంలోనే తను న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, న్యాయస్థాన ఉత్తర్వుల మేరకు ఇప్పటి వరకు కూడా తనను అరెస్ట్ చేశారు. అయితే FIR తర్వాత చూసుకుని ఛార్జిషీట్ దాఖలు చేశారు ప్రభుత్వం. ఆ ఛార్జిషీట్ అయితే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ ఛార్జిషీట్ లో తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, కాబట్టి తనను కొన్ని నిర్దోషిగా తనకు తన సర్వీస్ ను తిరిగి పునరుద్ధరించాలని మాత్రం ఏబి వెంకటేశ్వర డిమాండ్ చేస్తున్నారు. శ్యామ్, ఒక విషయం చెప్పండి, అంటే ఏబి వెంకటేశ్వర గత నెల 21న ఈ ప్రెస్ మీట్ ను నిర్వహించడం జరిగింది. మీరు చెప్పిన దాని ప్రకారం ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజే ప్రభుత్వం ఈ షోకాజ్ నోటీస్ అనేది జారీ చేసింది. ఆ షోకాజ్ నోటీస్ లో ఏముందంటే వారంలోగా వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరిగి కూడా వారం దాటేసింది, ఈ నేపథ్యంలో తదుపరి ఈ లోగా వివరణ ఇవ్వలేనట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అదే, తప్పనిసరిగా అతని పైన చర్యలు తీసుకునేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. విలేకరుల సమావేశం రోజే తనకి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసే అవకాశం ఉందని అప్పట్లోనే ఆయన మీడియా ముందు ఆయన చెప్పారు. దీని తదుపరి చర్యలు కూడా తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నారు. అయితే ఏదైతే క్లాజ్ నెంబర్ 6 ఉందో దాన్ని మాత్రం తను ఉపక్రమించలేదు. తాను కేవలం చేసిన ఆరోపణల మీద తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం మాత్రమే ఈ మీడియా సమావేశం. సాధారణంగా తీసుకున్న ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి మీద ఆరోపణలు చేసేటప్పుడు తప్పనిసరిగా కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండాలి. అయితే తనపై ఛార్జిషీట్ కానీ తర్వాత ప్రగాసిస్టుకు సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో తనకిను ఈ ప్రగాసి సాఫ్ట్వేర్ కి ఎలాంటి సంబంధం లేదు, కావాలని ప్రభుత్వం తనను ఇరికించేందుకు ప్రయత్నం చేస్తోందనేది ఏపీ వెంకటేశ్వరరావు ఆరోపణ. అదే రోజు ఒకవేళ ప్రభుత్వం కనుక షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లయితే దానిని కూడా తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని అదే రోజు ఆయన చెప్పారు. ఆయన ఊహించినట్లు కానీ 22వ తారీఖే ప్రభుత్వం అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మనం 22కి ఇచ్చినప్పటికీ కూడా కేవలం వారం రోజులు 28వ కూడా ఆ సమయం మించిపోయింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్.